అది 1984 అక్టోబర్ 31st న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం. టైం 9:20. ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి పెరట్లో వెయిట్ చేస్తున్నాడు. పెరట్లోకి వెళ్లే గేట్ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్లో నుంచి ఇందిరాగాంధీ గారు బయటికి వస్తున్నారు. పెరటి గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ రాగానే అక్కడ ఉన్న బాడీగార్డ్స్లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్ తీసుకుని ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్స్ షూట్ చేశాడు. ఆ బుల్లెట్స్ తగలగానే ఇందిరాగాంధీ కింద పడిపోయింది. వెంటనే సెకండ్ బాడీగార్డ్ తన దగ్గర ఉన్న గన్ తీసుకుని 30 బుల్లెట్స్ని ఇందిరాగాంధీ వైపు షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న గన్స్ని పక్కన పడేశారు. షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్స్ ఆమె బాడీలో నుంచి చొచ్చుకుని బయటకు వచ్చాయి. 7 బుల్లెట్స్ బాడీ లోపల ఉండిపోయాయి. ఇంతలో బుల్లెట్ శబ్దాలు విని అక్కడ ఉన్న వేరే బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి చూశారు. సీన్ చూడగానే వాళ్ళకి అర్థమయ్యింది. వెంటనే ఆ ఇద్దరు బాడీగార్డ్స్ని మిగతా బాడీగార్డ్స్ షూట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక బాడీగార్డ్ బ్రతికాడు. ఇందిరాగాంధీని ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ట్రీట్ చేయడం మొదలుపెట్టారు, కానీ లాభం లేదు. 2:20 ఇందిరాగాంధీ చనిపోయిందని డాక్టర్లు అనౌన్స్ చేశారు. సో ఆ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని షూట్ చేయడానికి కారణం ఏంటి, అంత అవసరం వాళ్ళకి ఏముంది, ఈ విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. జవహర్లాల్ అనేది అతని పేరు, నెహ్రూ అనేది తన ఇంటి పేరు. ఇంటి పేర్లని జనరల్గా పేరు మొదట్లో గాని చివరిలో గాని పెట్టుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ బాగా ధనవంతుడు. తన ఆస్తిని చాలా వరకు స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు చేశాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఇందిరా. ఒక్కగానొక్క కూతురు అవ్వడం వల్ల ఆమెని జవహర్లాల్ నెహ్రూ గారు చాలా గారభంగా పెంచారు. ఆమెని ఫారెన్లో చదివించారు. అందుకే ఇంటర్వ్యూస్లో ఇందిరా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. ఫెరోజ్ అనే అతను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతని ఇంటి పేరు గాంధీ, స్పెల్లింగ్ GHANDY. సో అతని పూర్తి పేరు ఫెరోజ్ గాంధీ. ఇతను తన చిన్న వయస్సులోనే చదువు మానేసి 1930 స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు. ఫెరోజ్ కి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. అందుకే అతను తన ఇంటి పేరులో ఉన్న గాంధీ స్పెల్లింగ్ ని GANDHIకి మార్చుకున్నాడు. ఇలా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు నెహ్రూ కూతురైన ఇందిరా ఫెరోజ్ గాంధీకి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. చివరికి 1942 ఇందిరాకి ఫెరోజ్ గాంధీకి పెళ్లి అయ్యింది. పెళ్లి అవ్వగానే జనరల్గా భర్త ఇంటి పేరు భార్యకి వస్తుంది. సో పెళ్లి తర్వాత ఇందిరా ఇంటి పేరు గాంధీ అయ్యింది. ఆ విధంగా ఇందిరా నెహ్రూ అనే పేరు కాస్త ఇందిరా గాంధీ అయ్యింది. ఈ విధంగా వాళ్ళ వంశంలో గాంధీ అనే ఇంటి పేరు ఇప్పటికి కూడా వస్తూనే ఉంది. ఫెరోజ్ ఇందిరా దంపతులకి 1944 రాజీవ్ గాంధీ, 1946 సంజయ్ గాంధీ కుమారులుగా జన్మించారు. వీరిద్దరూ జన్మించిన కొన్ని రోజులకి దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం మొదలుపెట్టాయి. ఫెరోజ్ ఒపీనియన్స్ ఒకలా ఉంటే ఇందిరా ఒపీనియన్స్ ఇంకోలా ఉండేవి. అదీ కాకుండా ఫెరోజ్ వేరే అమ్మాయిలతో కొంచెం చనువుగా ఉండేవాడు. అది ఇందిరా గారికి ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు వస్తూ ఉండేవి. పిల్లలు పుట్టాక దంపతులిద్దరూ విడిపోయి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం ఉండడం వల్ల అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. కూతురైన ఇందిరాగాంధీ అనఫీషియల్గా నెహ్రూకి పర్సనల్ అసిస్టెంట్గా హెల్ప్ చేస్తూ వచ్చింది. 1960 హార్ట్అటాక్ వల్ల ఫెరోజ్ గాంధీ గారు చనిపోయారు. 1964 జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు. ఇక నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ గారు మాత్రమే మిగిలి ఉన్నారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రిని చేసి ఇందిరాగాంధీకి రాజ్యసభ పదవి ఇచ్చారు. కానీ 1966 లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈసారి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేశారు. ప్రధానమంత్రి అవ్వాలి అంటే రాజ్యసభ మెంబర్ అయినా అయి ఉండాలి, లేదా లోక్సభ మెంబర్ అయినా అయి ఉండాలి. ఆల్రెడీ ఇందిరాగాంధీ రాజ్యసభ మెంబర్ కాబట్టి పిఎం అవ్వడానికి ఆమెకి ఎలిజిబిలిటీ వచ్చింది. అంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నా కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఇందిరాగాంధీని పిఎం చేయడానికి కారణం కామరాజ్ అనే తమిళనాడు పాలిటీషియన్.
ఇతని గురించి ఇంకొక పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు మనకి అవసరం లేదు. ఇందిరాగాంధీని పిఎం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక మహిళ పిఎంగా ఉంటే ఆమెని ఒక తోలుబొమ్మలా అడ్డం పెట్టుకొని వెనుక ఉండి పెత్తనం చలాయించవచ్చని. అందరూ అనుకున్నట్టుగానే ఇందిరాగాంధీ 1966లో ఇండియాకి పిఎం అయ్యింది. అప్పటికే ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఫెమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఇందిరాగాంధీ సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. 1966 నుండి 1977 వరకు 11 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఈ 11 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి 2 విషయాలు. 1, యుద్ధంలో పాకిస్తాన్ మీద విజయం సాధించడం. 2, ఎమర్జెన్సీ. 1970కి ముందు 1948లో ఒకసారి, 1965లో ఒకసారి భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ ఆ యుద్ధాలలో ఎవరో ఒకరు గెలవక ముందే యుద్ధాలు ఆగిపోయాయి. వాటిలో కరెక్ట్ రిజల్ట్ అయితే లేదు. కానీ 1971లో మాత్రం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారు కరెక్ట్ రిజల్ట్ తీసుకొచ్చారు. యుఎస్ఏ నుండి, యుఎన్ఓ నుండి ఎంత ప్రెజర్ వచ్చినా ఆమె పాకిస్తాన్తో యుద్ధం మాత్రం ఆపలేదు. ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం ఆపనని మొండిగా కూర్చుంది. ఫైనల్గా అనుకున్నది సాధించింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కి లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. 1971 వరకు కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను చేసిన గాజే మిస్టరీ వీడియో చూడండి. సో బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్ర పోషించారు. అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని కనకదుర్గ అని ప్రశంసించారు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ విన్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బ్రైలీ నియోజకవర్గంలో రాజు నారాయణ్ అనే వ్యక్తి మీద అత్యధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గారు గెలిచారు, ప్రధానమంత్రి అయ్యారు. కానీ రాజు నారాయణ్ మాత్రం ఇందిరాగాంధీ మీద హైకోర్టులో కేసు వేశాడు. ఓటర్లకి డబ్బులు ఇచ్చి, సభల కోసం గవర్నమెంట్ డబ్బుని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉపయోగించుకొని ఇందిరాగాంధీ తనను ఓడించి గెలిచిందని రాజు నారాయణ్ కోర్టులో కేసు వేశాడు. ఆ కేసుకి తీర్పు 4 సంవత్సరాల తర్వాత 1975లో వచ్చింది. ఓటర్లకి డబ్బులు ఇచ్చిందని నిరూపించబడలేదు. కానీ సభల కోసం గవర్నమెంట్ డబ్బుని, గవర్నమెంట్ ఆస్తులని ఉపయోగించిందని నిరూపించబడింది. అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీకి వచ్చిన లోక్సభ సీట్ని రద్దు చేసి ఆమె 6 సంవత్సరాలు ఎలక్షన్స్లో నిలబడకూడదని తీర్పునిచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ఆ తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఇచ్చేంత వరకు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అపోజిషన్ లీడర్స్ మాత్రం రోజూ బంద్లు చేస్తున్నారు ఇందిరాగాంధీ దిగిపోవాలని. ఈ బంద్ల వల్ల, నిరసనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుంది. ప్రభుత్వంకి ప్రతిరోజు చాలా లాస్ వస్తుంది. దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీని సింపుల్గా చెప్పాలంటే, మొత్తం దేశమంతా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఏ సీఎంకి పవర్స్ ఉండవు. పవర్స్ అన్నీ ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. రీజన్ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టచ్చు. సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. కేబినెట్ అప్రూవల్ లేకుండానే కొత్త రూల్స్ని తీసుకుని రావచ్చు. ఎలాగో ఇందిరాగాంధీ చెప్పిందే ప్రెసిడెంట్ వింటాడు. ప్రతిదీ ప్రెసిడెంట్ చేత చేయించింది. సో ఇందిరాగాంధీ 1975లో మొత్తం అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేయించింది. 1975లో జరగాల్సిన ఎలక్షన్స్ని రద్దు చేయించింది. నిరసనలు చేసే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించింది. కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పాటలు పాడకపోతే అతని సాంగ్స్ని ఏ ఛానల్లోనూ బ్రాడ్కాస్ట్ అవ్వనివ్వకుండా బ్యాన్ చేయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1975 నుండి 1977 వరకు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక డిక్టేటర్లా ఆమె పాలించింది. చివరికి 1977లో ఫారిన్ కంట్రీస్ నుండి, లోకల్ పీపుల్ నుండి వచ్చే ప్రెషర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్ని రిమూవ్ చేసి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. 1977లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అపోజిషన్ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఎమర్జెన్సీ. కొత్తగా అధికారంలోకి వచ్చిన అపోజిషన్ పార్టీ కూటమి ద్వారా గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. 2.5 సంవత్సరాలకి ఈ కూటమిలో విభేదాలు రావడం మొదలుపెట్టాయి. కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నాయి.
దానివల్ల మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోయింది. సో 1980లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఎలక్షన్స్లో కాంగ్రెస్ విన్ అయ్యింది. అపోజిషన్లో సరైన లీడర్ లేక ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె చిన్న కొడుకైన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ని నడిపేటప్పుడు అది కంట్రోల్ తప్పడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి చనిపోయాడు. పంజాబ్లో సిక్ మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సిక్ మతానికి చెందిన బృందన్ వాలే అనే ఒక అతను హిందూ మతానికి చెందిన వాళ్ళని చంపుతున్నాడు. హిందువులను చంపడానికి స్పెషల్గా ఒక గ్రూప్ని కూడా ఏర్పాటు చేశాడు. సిక్కులకి ఖలిస్తాన్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ని డిమాండ్ చేశాడు. బృందన్ వాలేకి భయపడి చాలామంది హిందువులు పంజాబ్ నుండి పక్క రాష్ట్రాలకి వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బృందన్ వాలేని అరెస్ట్ చేద్దామనుకున్నారు. కానీ బృందన్ వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకి పవిత్రమైన స్థలము. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసులని రానివ్వరు. ఒకవేళ లోపలికి పోలీసులు ఎంటర్ అయ్యి రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్స్ ని హర్ట్ చేసినట్టు అవుతుంది. సో పోలీసులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోతున్నారు. బృందన్ వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాస్తే వాళ్ళని తన మనుషుల చేత చంపేయిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వాళ్ళలో ఎవరైనా తనకి ఎదురు తిరిగితే వాళ్ళని కూడా చంపేయిస్తున్నాడు. 1984 నాటికి బృందన్ వాలే మనుషుల చేతుల్లో చాలా మంది హిందువులు చనిపోయారు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కడు కనీసం 32 మంది హిందువులనైనా చంపాలని పబ్లిక్ గా బృందన్ వాలే అనౌన్స్ చేస్తున్నాడు. జూన్ 5వ తారీఖున పంజాబ్లో ఉన్న హిందువులందరినీ తన మనుషుల చేత చంపించడానికి ప్లాన్ వేశాడు. ఇండియాని విడదీసి హిందువులు సిక్కుల మధ్య సివిల్ వార్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేశాడు. అన్ని పనులని అతను గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట ఉన్న తన మనుషుల చేత చేయిస్తున్నాడు. గవర్నమెంట్ ఎన్నోసార్లు అతనితో చర్చలు జరిపింది. కానీ అతను మాత్రం వినట్లేదు. ఖలిస్తాన్ ఇచ్చే వరకు నా ఉద్యమం ఆగదని చెప్పాడు. తనకు కావలసిన వెపన్స్ని పాకిస్తాన్తో చేతులు కలిపి ఆ దేశం నుండి తెప్పించుకొని గోల్డెన్ టెంపుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. జూన్ 1వ తారీఖున ఒకే రోజులో 23 మంది హిందువుల్ని బృందన్ వాలే చంపించాడు. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఇక చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్కి మిలిటరీని పంపింది. అప్పుడు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒక్కటే, గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న బృందన్ వాలేని, తన అనుచరుల్ని, అక్కడ స్టాక్ చేసి పెట్టుకున్న వెపన్స్ని బయటికి తీసుకురావడం. జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ని భారత సైనికులు చుట్టుముట్టారు. బృందన్ వాలేని లొంగిపోమ్మని ఆర్మీ కమాండర్ అయిన కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్స్లో అనౌన్స్ చేశాడు. కానీ బృందన్ వాలే అందుకు ఒప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికుల్ని బయటికి రానివ్వకుండా బృందన్ వాలే మనుషులు అడ్డుకున్నారు. అలా చేస్తే మిలిటరీ యాక్షన్ తీసుకోదని బృందన్ వాలే అనుకున్నాడు. అతను అనుకున్నట్టు చేస్తే అది మిలిటరీ ఎందుకు అవుతుంది? ఏం జరిగినా పర్వాలేదనుకుని సైనికులు చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్ లోపల బాంబ్స్ వేయడం, హెవీ గన్స్తో కాల్చడం మొదలుపెట్టారు. ట్యాంక్స్ని గోల్డెన్ టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళి బాంబ్స్ వేయడం మొదలుపెట్టారు. ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, మరోపక్క బృందన్ వాలే అనుచరులు చనిపోతున్నారు, మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన వెపన్స్ కంటే ఎక్కువ వెపన్స్ బృందన్ వాలే దగ్గర ఉన్నాయి. అక్కడున్న యాత్రికులని బృందన్ వాలే హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించుకుంటున్నాడు. ఫైనల్గా జూన్ 7వ తారీఖు నాటికి అంటే 2 రోజులలో మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. బృందన్ వాలే ఇంకా తన అనుచరులందరూ చనిపోయారు. జూన్ 10 వరకు లోపల దాక్కుని ఉన్న ఇంకొంతమంది మిలిటెంట్స్ని మిలిటరీ చంపింది. ఫైనల్గా జూన్ 10 రోజున ఆపరేషన్ ఎండ్ అయ్యింది. ఈ ఆపరేషన్లో 83 మంది సైనికులు చనిపోయారు, 493 మంది మిలిటెంట్స్ చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆర్మీ అనుకున్నది సాధించింది. ఈ ఆపరేషన్ని చేయించింది ఇందిరాగాంధీ. సో ఆమె మీద రివెంజ్ తీసుకోవడానికి సిక్ మతానికి చెందిన 2 బాడీగార్డ్స్ ఫస్ట్లో చెప్పినట్టుగా ఇందిరాగాంధీని అక్టోబర్ 31 రోజున చంపేశారు. ఆమెను చంపితే మరి ప్రజలు ఊరుకుంటారా? నెక్స్ట్ డే సిక్ మతానికి చెందిన 15,000 మందిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారి జీవితం ముగిసింది. ఆ గ్లాసెస్ మధ్యలో ఉన్న స్థలంలోనే ఇందిరాగాంధీని షూట్ చేసిన ప్లేస్. ఆమె చనిపోయిన తర్వాత రక్తపు మరకలు అంటిన తన చీరని, తన వస్తువుల్ని న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్
ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.